హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రేణుమగ్గం వర్క్స్. ఈ వీడియోలో నేను మీకు స్టోన్ లైన్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే మనకి స్టోన్ లైన్ అనేది ఇలా బండిల్స్లో దొరుకుతుంది, మనకి మీటర్స్లో కూడా ఇస్తారు. దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మనకి స్టోన్ లైన్లో కలర్స్ కూడా దొరుకుతాయి. నేను ఒక కలర్ చూపిస్తున్నాను మీకు. స్టోన్ లైన్లో మనకి మల్టీ కలర్ స్టోన్ లైన్ కూడా దొరుకుతుంది. అలాగే ముత్యాల స్టోన్ లైన్ కూడా దొరుకుతుంది. దీంట్లో కూడా సైజెస్ అనేవి దొరుకుతాయి. మన స్టోన్ లైన్ స్టిచ్ చేసుకోవడానికి కాటన్ థ్రెడ్ కావాలి. గోల్డ్ కలర్ కాటన్ థ్రెడ్ తీసుకున్నాను. ఫస్ట్గా మనం డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి. స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. కాటన్ థ్రెడ్ సింగిల్ థ్రెడ్తోనే స్టిచ్ చేస్తాము. ఇలా నాట్ వేసుకోండి, సింగిల్ థ్రెడ్ ఫ్రెండ్స్. ఫస్ట్గా మనము థ్రెడ్ అనేది ఇలా పైకి తీసుకోవాలి. రింగ్లా వచ్చింది కదా ఫ్రెండ్స్, ఈ స్టోన్ని మనం ఈ రింగ్లో పెట్టి లాక్ వేసుకోవాలి. చూడండి, ఒక స్టోన్ని ఇలా పెట్టి కింద నుంచి థ్రెడ్ లాగితే ఇలా ఫిక్స్ అవుతుంది. మనం ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మన స్టోన్కి, ఫస్ట్ స్టోన్కి లాక్ వేసాం కదా, ఇప్పుడు సెకండ్ స్టోన్ దగ్గర నేను థ్రెడ్ని ఇలా పైకి తీసుకుంటున్నాను. ఇటువైపు ఒక చైన్ వేసి వెనక్కి వచ్చి స్టోన్కి స్టోన్కి ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడ చైన్ వేసుకోవాలి. మళ్ళీ ఇటువైపు ఒక చైన్ వేసి వెనక్కి వచ్చి స్టోన్కి స్టోన్కి ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడ చైన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మగ్గం వర్క్లో స్టోన్ లైన్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అందుకే తప్పకుండా ఈ డిజైన్ అందరూ ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీకు స్టోన్ లైన్ అనేది స్టిచ్ చేసుకునేటప్పుడు స్టోన్ లైన్ అటు ఇటు వెళ్ళిపోతుంది అనుకుంటే, మీరు గ్లూ పెట్టి స్టోన్ లైన్ అంటించుకొని ఆరిన తర్వాత స్టిచ్ చేయండి. అప్పుడు మీకు చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది. మగ్గం వర్క్లో మనం బ్లౌజ్ డిజైన్ చేసినప్పుడు మనం బోర్డర్స్ కింద కూడా స్టోన్ లైన్ అనేది వేస్తాము. చాలా సింపుల్గా ఉంటుంది డిజైన్ అనేది. చూడండి, ఇటువైపు ఒక చైన్ వేయాలి. మళ్ళీ వెనక్కి వచ్చి స్టోన్కి స్టోన్కి ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడ చైన్ వేసుకోవాలి. మళ్ళీ ఇటువైపు ఒక చైన్ వేసి వెనక్కి వచ్చి ఇక్కడ ఒక చైన్ వేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన స్టోన్ లైన్ అనేది కుందన్స్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అది కూడా నిన్న నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్, కుందన్ చుట్టూ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో. మనం ఎక్కడ దాకా అయితే స్టిచ్ చేసామో దాని తర్వాత స్టోన్ దగ్గర ఇలా కట్ చేసుకొని ఇలా ఒక చైన్ వేసుకొని నాట్ అనేది వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.